క్రైస్తలాడ్ యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుదిన వాత్సల్యము అనే కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 28వ కీర్తన 7వ వచనం. నా హృదయము ఆయన యందు నమ్మిక ఇంచెను గనుక నాకు సహాయం కలిగెను. నీ హృదయం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉంటుందో దేవుని నుంచి నీవు వెంటనే సహాయాన్ని పొందగలవు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నీ యొక్క హృదయం విశ్వసించినప్పుడు నీ నోరు ఒప్పుకుంటుంది, అప్పుడే నీవు రక్షణ పొందుతావు. అది ఆత్మీయ రక్షణ కావచ్చు, ఏ శరీర సంబంధమైన సహాయం కావచ్చు. ఎప్పుడు నీవు దాన్ని పొందుతావంటే నీ హృదయం నమ్మినప్పుడు, నీ నోరు పలికినప్పుడు. రోమీలకు రాసిన పత్రిక 10:17లో మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము నీ హృదయానికి ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, నీ యొక్క సమస్యను గురించి ప్రభు నీతో ఏమి మాట్లాడుతున్నాడో నువ్వు దానిని వినినప్పుడు నీ హృదయము దేవుని యందు నమ్మిక ఉంచగలదు. అప్పుడు వెంటనే నీ యొక్క సహాయాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి ఈరోజు దేవుడు నీకేం చెప్తున్నాడో విను. నీ సహాయం కొరకు నువ్వేం చేయాలో, దేవుడు ఎలాగ నీకు సహాయం చేయబోతున్నాడో దేవుని నుంచి నువ్వు విన్నప్పుడు, నీవు విశ్వసించినప్పుడు, నీ నోటితో ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క సహాయాన్ని వెంటనే నువ్వు పొందుకోగలవు. అటువంటి కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.